జాతీయ కరెంట్ అఫైర్స్ ఒకటి ఒక ముఖ్యమైన పరిణామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో పంతొమ్మిది వేల వంద కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు మరియు శంకుస్థాపన చేశారు విభిన్న ప్రాజెక్టులు రైలు రోడ్డు చమురు మరియు గ్యాస్ మరియు పట్టణ అభివృద్ధి వంటి కీలకమైన రంగాలను విస్తరించాయి రెండు ఢిల్లీలోని సుప్రీంకోర్టు ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రారంభించారు మరియు కీలక సాంకేతిక కార్యక్రమాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా భారత రాజ్యాంగం డెబ్బై ఐదో సంవత్సరానికి సంబంధించి సుప్రీంకోర్టు డెబ్బై ఐదో సంవత్సరానికి నాంది పలికింది మూడు రిపబ్లిక్ డే పరేడ్ రెండు వేల ఇరవై నాలుగు ప్రజాస్వామ్య మాతృమూర్తిగా భారతదేశం యొక్క సారాంశాన్ని సంగ్రహించే ఒక అద్భుతమైన పట్టికను చూసింది ఈ అద్భుతమైన ప్రాతినిధ్యం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా భారతదేశం యొక్క గొప్ప ప్రజాస్వామ్య వారసత్వానికి ప్రతీకగా పరేడ్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది రిపబ్లిక్ డే పరేడ్ రెండు వేల ఇరవై నాలుగులో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యొక్క పట్టిక మొదటి బహుమతిని పొందింది నాలుగు ఒక ముఖ్యమైన చర్యలో భారత రాష్ట్రపతి శ్రీ సింగ్ సందును రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేశారు ఈ నిర్ణయం విద్య దాతృత్వం మరియు సమాజ అభివృద్ధికి సందు చేసిన విశేషమైన సహకారాన్ని గుర్తిస్తుంది కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియ ఇటీవల ఎయిమ్స్ భువనేశ్వర్లో అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల ప్రారంభోత్సవానికి నాయకత్వం వహించారు ఇది ఒడిశాలో ఆరోగ్య సంరక్షణకు కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశుతోష్ బిస్వాస్ ఈ ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణను అభివృద్ధి చేయడంలో మంత్రి మాండవ్య యొక్క అచంచలమైన అంకిత భావానికి కృతజ్ఞతలు తెలిపారు ఆరు కేంద్ర ఆయుష్ మరియు ఓడరేవులు షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ముఖ్యమంత్రి అస్సాంతో కలిసి సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా మరియు నేచురోపతి సిఆర్ఐవైఎన్ మరియు దిబ్రూఘర్లోని దిహింగ్ ఖమ్తీఘాట్లో వంద పడకల ప్రకృతి వైద్యశాలకు శంకుస్థాపన చేశారు ఈ ఏడు రెండు వేల ఇరవై మూడు ఎడిషన్ యొక్క అద్భుతమైన విజయం ఆధారంగా ఇండియా ఎనర్జీ వీక్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఆరు నుండి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు గోవాలో జరగనుంది గౌరవనీయులైన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ ప్రధాన కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద మరియు ఏకైక సమగ్ర ఇంధన ప్రదర్శన మరియు సమావేశం అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం తరువాత భారతీయ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటిసి రామాయణం ద్వారా నేసిన ఆధ్యాత్మిక తీగలో ప్రయాణికులను ముంచెత్తుతూ చక్కగా రూపొందించిన టూర్ ప్రోగ్రాంను ప్రవేశపెట్టింది తొమ్మిది భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి గణనీయమైన అభివృద్ధిలో కేంద్ర సాంస్కృతిక మంత్రి జీ కిషన్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ లోని సాలార్జంగ్ మ్యూజియంలో దేశంలోని డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీకి శంకుస్థాపన చేశారు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆసి నేతృత్వంలోని ఈ మ్యూజియం వివిధ కాలాలు మరియు భాషలలో విస్తరించి ఉన్న సుమారు లక్ష పురాతన రచనలను వాటిని భవిష్యత్తు తరాలకు భద్రపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది పది దేశీయ ఉత్పత్తిలో క్షీణత అంచనా వేసినప్పటికీ రెండు వేల నాటికి ప్రపంచ చమురు డిమాండ్ వృద్ధికి భారతదేశం ప్రాథమిక చోదక శక్తిగా మారుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ ఆఈఏ అంచనా వేసింది ఇండియా ఎనర్జీ వీక్ రెండు వేల ఇరవై నాలుగులో హైలైట్ చేయబడిన ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద ముడి దిగుమతిదారుగా భారతదేశం ఆవిర్భవించడాన్ని నొక్కి చెబుతుంది పదకొండు విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల ఈడీసీ విద్యాంజలి స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎక్కువ డబ్బులేని విద్యార్థులకు మంచి విద్యను పొందడం సులభతరం చేయడం ఈ కొత్త కార్యక్రమం ఇది ప్రతి ఒక్కరికీ విద్యను అందుబాటులో ఉంచడానికి జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ రెండువేల ఇరవై యొక్క లక్ష్యాలను అనుసరిస్తుంది పన్నెండు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో ఈశాన్య భారతదేశ సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించే కా అమృత్ మహోత్సవ్ ను ప్రారంభించారు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడిన ఈ ఈవెంట్ ఫిబ్రవరి ఎనిమిది నుండి పదకొండు రెండు ఇరవై నాలుగు వరకు కొనసాగింది పదమూడు నీతి ఆయోగ్ సీఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం నాయకత్వంలో ముంబై సూరత్ వారణాసి మరియు వైజాగ్ అనే నాలుగు కీలక నగరాల్లో ఆర్థిక పరివర్తనను నడపడానికి ప్రతిష్టాత్మకమైన చొరవకు నాయకత్వం వహిస్తోంది రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చడం ఈ కార్యక్రమం లక్ష్యం పద్నాలుగు దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రమని పిలువబడే హైదరాబాద్లోని సంగీత నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రం ప్రారంభోత్సవంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సాంస్కృతిక సుసంపన్నత దిశగా ముందడుగు వేసింది ఈ కార్యక్రమం దక్షిణ భారతదేశంలోని విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది పదిహేను వృద్ధి దిశగా అడుగులు వేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లోని జబువాలో గిరిజన జనాభాను ఉద్ధరించడంపై దృష్టి సారించి అభివృద్ధి ప్రాజెక్టులను అంకితం చేశారు సుమారు రూ ఏడు మూడు కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులు నీటి సరఫరా విద్య రహదారి మౌలిక సదుపాయాలు మరియు మరిన్నింటితో సహా వివిధ రంగాలను బలోపేతం చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నాయి పదహారు ఈ నెలాఖరులో లేదా మొదటి వారంలో తెలంగాణలోని చెర్లపల్లిలో రానున్న నాలుగవ టెర్మినల్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారని ఈశాన్య ప్రాంత పర్యాటక సంస్కృతి మరియు అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి వెల్లడించారు మార్చి పదిహేడు జమ్మూ మరియు కాశ్మీర్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ జెకే నిర్వహించిన సర సాజీవిక మేళా రెండో ఎడిషన్ను చీఫ్ సెక్రటరీ అటల్ దుల్లు ప్రారంభించారు డాక్టర్ షాహిద్ ఇక్బాల్ చౌదరి మరియు ఇందు కన్వాల్ చిప్తో సహా ప్రముఖులతో కలిసి గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తల స్థితిస్థాపకత మరియు సృజనాత్మకతను ప్రదర్శించడంలో ఈ కార్యక్రమం యొక్క పాత్రను దుల్లూ నొక్కి చెప్పారు పద్దెనిమిది నలభై రెండు సంవత్సరాల ఉనికి తర్వాత ప్యాలెస్ ఆన్ వీల్స్ లగ్జరీ రైలు ఉత్తరప్రదేశ్లోని పవిత్ర భారతీయ నగరాలైన అయోధ్య కాశీ మరియు వారణాసిలను పరిశోధిస్తూ కొత్త మార్గంలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది దాని ప్రయాణంలో ఈ ముఖ్యమైన మార్పు దాని సాంప్రదాయ గమ్యస్థానాల నుండి బయలుదేరడాన్ని సూచిస్తుంది ప్రయాణీకులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది పంతొమ్మిది రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఆర్సీఎఫ్ ఏప్రిల్ నాటికి వందే మెట్రో కోచ్ యొక్క మొదటి నమూనాను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది వందే మెట్రో భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్ భావనపై రూపొందించబడింది ఇది రెండు వందల యాభై కిలోమీటర్లు దూరం వరకు ప్రయాణించే ఇంటర్సిటీ ప్రయాణీకులను అందిస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఫిబ్రవరి రోజున భారతదేశం ఇటీవలి చరిత్రలో దాని చీకటి క్షణాలలో ఒకటిగా ఉంది పుల్వామా ఉగ్రదాడి ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది ప్రతి భారతీయుడి గుండెల్లో చెరగని మచ్చగా మిగిలిపోయింది జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ సిబ్బంది కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకుని పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నడుపుతున్న ఆత్మాహుతి బాంబర్ నలభై మంది వీర జవాన్లను బలిగొన్నాడు ఈ సైనికులు సెలవు నుండి తిరిగి రావడం లేదా విస్తరణ ప్రాంతాలకు వెళుతున్నారు వేచి ఉన్న విషాదం గురించి తెలియదు ఇరవై ఒకటి ముప్పై ఒకటి దేశాలతో కూడిన పారిస్ ఆధారిత సంస్థలో పూర్తి సభ్యత్వం పొందడానికి దాని దరఖాస్తుకు సంబంధించి అంతర్జాతీయ ఇంధన సంస్థ సభ్య దేశాల మంత్రులతో భారతదేశం చర్చలు జరుపుతోంది పారిస్లో జరిగిన ఐఈఏ యొక్క రెండు వేల ఇరవై నాలుగు మంత్రివర్గ సమావేశంలో హైలైట్ చేయబడినట్లుగా ప్రపంచ శక్తి మరియు వాతావరణ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను ఈ చర్చలు గుర్తించాయి ఇరవై రెండు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఢిల్లీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిఏఐసి లో ఎంబకి అంకితమైన వాహనం ప్రారంభించబడింది సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి సమక్షంలో వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వాహనం ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా ఎన్ఎంబీఏ అవగాహన కార్యకలాపాలను నిర్వహించడానికి ఒక వేదికగా పనిచేసింది ఇది చొరవ యొక్క పరిధిని మరియు ప్రభావాన్ని విస్తరించింది ఇరవై మూడు ఒక మైలురాయి నిర్ణయంలో సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది ఇది ఏకపక్షంగా మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగును ఉల్లంఘించేదిగా పేర్కొంది రాజకీయ పార్టీలకు అనామక నిధులను అనుమతించే పథకం యొక్క చట్టబద్ధతను సవాలు చేస్తూ ఒక బ్యాచ్ అభ్యర్థనల నేపథ్యంలో ఈ తీర్పు వచ్చింది ఇరవై నాలుగు Ministry of Electronics and Information Technology, మెట్ y నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT, NILET, సహకారంతో గౌహతిలో ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రారంభించిన ఈ కార్యక్రమం భారతదేశం మరియు ప్రపంచానికి భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న ప్రతిభను ఉత్ప్రేరకపరచడానికి వ్యూహరచన చేయడానికి యువ భారతీయులు ఆలోచనాపరులు పరిశ్రమ నిపుణులు విధాన రూపకర్తలు విద్యావేత్తలు మరియు సాంకేతిక ఔత్సాహికులను సమావేశపరచడం లక్ష్యంగా పెట్టుకుంది ఇరవై ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితిలో భారతదేశం యొక్క శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ఇటీవల సామాజిక అభివృద్ధి కోసం కమిషన్ యొక్క అరవై రెండో సెషన్కు అధ్యక్షత వహించారు ఇది సామాజిక అభివృద్ధి సమస్యలపై అంతర్జాతీయ సహకారంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది ారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేవారి నుండి పురాణ మహాభారతం నుండి ప్రేరణ పొందిన మ్యూజియం మరియు వివరణ కేంద్రమైన జ్యోతిసార అనుభవ కేంద్రాన్ని వాస్తవంగా ప్రారంభించారు ప్రాజెక్ట్ ఇంకా పూర్తయ్యే దశలో ఉండగా దాని ఐదు ప్రణాళికాబద్ధమైన గ్యాలరీలలో రెండు తెరవడం మంచి ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ చొరవ సుమారు రెండు వందల నలభై కోట్ల రూపాయలు పెట్టుబడితో హర్యానాలోని కురుక్షేత్ర యొక్క సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక పర్యాటక దృశ్యాన్ని మెరుగుపరచడానికి సిద్ధంగా ఉంది ఇరవై ఏడు జోర్హాట్లోని లాహ్డోయిఘర్ హోలోంగపర్లో నూట ఇరవై ఐదు అడుగుల భారీ బిర్లచిత్ బోర్ఫుకాన్ బోర్ఫుఖాన్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు రాష్ట్ర గొప్ప చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించే లక్ష్యంతో ఈ ఏడాది మార్చి మొదటి వారంలో ప్లాన్ చేసిన ముఖ్యమైన కార్యక్రమాల శ్రేణిని హైలైట్ చేస్తూ ఇటీవలి ప్రకటనలో అస్సాం ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద డిజిటలైజ్డ్ దేశంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏ మరియు చైనా యొక్క సాంకేతిక పవర్ హౌస్ ల వెనుక మాత్రమే వెనుకబడి ఉంది ఢిల్లీకి చెందిన ప్రఖ్యాత థింక్ ట్యాంక్ అయిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ ఐసీఆర్ఐఆర్ ఆవిష్కరించిన స్టేట్ ఆఫ్ ఇండియాస్ డిజిటల్ ఎకానమీ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు లో ఈ ముఖ్యమైన అన్వేషణ భాగం ఇరవై తొమ్మిది సాగర్ అంకాలన్ మార్గదర్శకాలు భారతీయ ఓడరేవుల సామర్థ్యం మరియు పోటీతత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఉన్నాయి దేశవ్యాప్తంగా అమలు చేయబడిన భారతీయ ఓడరేవుల పనితీరు యొక్క జాతీయ బెంచ్మార్కింగ్ కోసం ఈ మార్గదర్శకాలు దేశం యొక్క సముద్ర మౌలిక సదుపాయాలను పునరుజ్జీవింపజేయడానికి సిద్ధంగా ఉన్నాయి ముప్పై ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో శ్రీ ధామ్ ఆలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఆలయ ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తూ ఈ ప్రాంతంలోని అభివృద్ధి కార్యక్రమాలను హైలైట్ చేస్తూ చైర్మన్ ప్రమోద్ కృష్ణం మరియు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో సహా ముఖ్య వ్యక్తుల ప్రసంగాలతో ఈ కార్యక్రమం గుర్తించబడింది ముప్పై ఒకటి దుబాయ్లోని జబెల్ అలీ ఫ్రీ ట్రేడ్ జోన్లో రిటైల్ వేర్హౌసింగ్ మరియు లాజిస్టిక్స్ ను ఏకీకృతం చేస్తూ భారత్ కు వర్చువల్ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ మరియు యుఏ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శంకుస్థాపన చేశారు భారత్ మార్ట్ సౌకర్యం దుబాయ్లో వాణిజ్యం మరియు లాజిస్టిక్స్ కు కీలకమైన కేంద్రంగా ఉద్భవించనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశం అంతటా ప్రతిష్టాత్మకమైన విద్యా మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల శ్రేణిని ప్రారంభించారు మొత్తం పదమూడు వేల మూడు వందల ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి ఈ ప్రాజెక్టులు వివిధ రంగాలలో ముప్పై వేల ఐదు వందల కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ఒక పెద్ద చొరవలో భాగంగా ఉన్నాయి కొత్త ఏమ్లు ఐఐటీలు కేంద్రీయ విద్యాలయాలు నవోదయ విద్యాలయాలు మరియు హిన్స్ స్థాపనతో విద్యారంగం గణనీయంగా లాభపడింది ఇది భారతదేశ విద్యా మౌలిక సదుపాయాలకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించింది ముప్పై మూడు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ దాదాపు వంద కోట్ల రూపాయలు విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు ఈ కార్యక్రమాలు పునరావాస సౌకర్యాలను మెరుగుపరచడం మరియు సమగ్రతను ప్రోత్సహించడంపై దృష్టి సారించడం పౌర సంక్షేమం పట్ల ప్రభుత్వ అంకిత భావాన్ని హైలైట్ చేస్తాయి ప్రారంభోత్సవ వేడుకలో వివిధ ప్రాంతాలలో కీలకమైన సౌకర్యాలను ప్రవేశపెట్టడం జరిగింది ముప్పై నాలుగు ఒక చారిత్రాత్మక క్షణంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఈట్ తన పరివర్తనాత్మక క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్టును గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఈట్ యొక్క పరివర్తన క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ యొక్క అంకితభావ వేడుక విశిష్ట నాయకుల ఉనికిని చూసింది ఇది సంస్థ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది ముప్పై ఐదు కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాలోని సంబల్పూర్లో మొదటి స్కిల్ ఇండియా సెంటర్ ప్రారంభోత్సవానికి నాయకత్వం వహించారు ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ ఎంఎస్డిఈ శ్రీ అతుల్ కుమార్ తివారీ మరియు సీఈఓ ఎన్ఎస్డీసీ మరియు ఎం డి ఇంటర్నేషనల్ శ్రీ వేద్మణి తివారీ సహా గౌరవనీయ ప్రముఖులు పాల్గొన్నారు ముప్పై ఆరు గిరిజన విద్యార్థుల ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక సహకార ప్రయత్నాన్ని ఆవిష్కరించాయి ఈ ఉమ్మడి చొరవ ఇరవై వేలు మందికి పైగా గిరిజన విద్యార్థులలో ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఆయుర్వేద జోక్యాలను అమలు చేయడంపై దృష్టి పెడుతుంది ముప్పై ఏడు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వాయి చంద్రచూడ్ భారత సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆయుష్ హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించారు ఆయుష్ మరియు నౌకాశ్రయాలు షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మరియు ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్పరా మహేంద్రభాయ్ తో సహా అతిథులతో పాటు భారత సుప్రీంకోర్టు సహచర న్యాయమూర్తుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది ముప్పై ఎనిమిది భౌగోళిక రాజకీయాలు మరియు భౌగోళిక ఆర్థిక శాస్త్రంపై ప్రపంచవ్యాప్త ఉపన్యాసానికి ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తూ రైసినా డైలాగ్ యొక్క తొమ్మిదో ఎడిషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ప్రారంభ సెషన్లో ఆయనతో కలిసి ఉన్నారు ముప్పై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరున ఐదు వందల యాభై అమృత్ భారత్ స్టేషన్లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో రూఫ్ టాప్ ప్లాజాలు మరియు సిటీ సెంటర్లను అభివృద్ధి చేయడం ద్వారా రైల్వే స్టేషన్ సౌకర్యాలను మెరుగుపరచడం ఈ చొరవ లక్ష్యం అదనంగా వివిధ రాష్ట్రాలలో దాదాపు పదిహేను వందలు రోడ్డు ఓవర్బ్రిడ్జులు మరియు అండర్ బ్రిడ్జ్లకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు నలభై రవిదాస్ జయంతి రెండువేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడున రవిదాస్ పుట్టిన ఆరు వందల నలభై ఏడో వార్షికోత్సవాన్ని సూచిస్తుంది గురు రవిదాస్ అని కూడా పిలుస్తారు ఉత్తర భారత భక్తి ఉద్యమం యొక్క ప్రముఖ సాధువులలో ఒకరిగా నిలుస్తారు వారణాసిలో అట్టడుగున ఉన్న అంటరాని తోలు పనిచేసే కులంలో జన్మించిన అతని జీవితం మరియు రచనలు అతని సామాజిక నేపథ్యంలోని సవాళ్లు మరియు పోరాటాలను లోతుగా ప్రతిబింబిస్తాయి నలభై ఒకటి నౌకాశ్రయాలు షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ ఎంఓపీఎస్డబ్ల్యూ భారతదేశంలో మొదటి గతి శక్తి పరిశోధన చైర్ ని స్థాపించడానికి షిల్లాంగ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఐఎం తో కలిసి పనిచేసింది ఈ చొరవ లాజిస్టిక్స్ లాజిస్టిక్స్లో విద్యా పరిశోధనను మెరుగుపరచడం ముఖ్యంగా ఈశాన్య ప్రాంతంపై దృష్టి సారించడం లక్ష్యంగా పెట్టుకుంది నలభై రెండు గోవాలో ఎనిమిది నుండి పదమూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన అంతర్జాతీయ పర్పుల్ ఫెస్ట్ విజయవంతమైన తర్వాత సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వికలాంగుల సాధికారత విభాగం డిఈపీడబ్ల్యూడి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్రపతి భవన్లోని అమృత్ ఉద్యాన్లో ఒకరోజు సుదీర్ఘ వేడుకను నిర్వహించనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన రెండు ఇన్స్టిట్యూట్లను ప్రారంభించారు ఇది దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడంలో గణనీయమైన ముందడుగు వేసింది వర్చువల్ గా జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో హర్యానాలోని ఝజ్జర్లో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా మరియు నేచురోపతి సిఆర్ఐ ఎన్ మరియు మహారాష్ట్రలోని పూణేలో ఎన్ఆర్ఎస్ఏ ఆర్జీ గ్రామ్ పేరుతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి అన్యోంగ్ ని ఆవిష్కరించారు నలభై నాలుగు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఎంఓహెచ్ఎఫ్డబ్ల్యూ సరోగసి నియంత్రణ సవరణ నియమాలు రెండు వేల ఇరవై నాలుగును ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ప్రవేశపెట్టింది సరోగసి నియంత్రణ నియమాలు రెండు వేల ఇరవై రెండును మారుస్తుంది ఈ సవరణలు తక్షణమే అమలులోకి వస్తాయి దాత గేమేట్ల ఉపయోగం మరియు సరోగసి ఏర్పాట్లలో సమ్మతి ఒప్పందాలకు సంబంధించిన ముఖ్యమైన మార్పులను పరిష్కరిస్తాయి నలభై కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ చండీగఢ్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి యొక్క కొత్త కార్యాలయం కోసం ప్రణాళికలను వెల్లడించారు ఫిల్మ్ సర్టిఫికేషన్ పొందే ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా చేయడం ద్వారా ఈ ప్రాంతంలోని చిత్ర నిర్మాతలకు మద్దతు ఇవ్వడం ఈ చర్య లక్ష్యం నలభై ఆరు మన్ కీ బాత్ యొక్క నూట పదో ఎపిసోడ్లో భారతదేశం అంతటా మహిళల విశేషమైన సహకారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరుపుకున్నారు మహిళా దినోత్సవం దగ్గర పడుతుండగా డ్రోన్ దీది అని ముద్దుగా పిలుచుకునే దేవి వంటి మహిళల స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని అతను హైలైట్ చేశాడు వారు అడ్డంకులను ఛేదించి జీవితాలను మార్చేస్తున్నారు డ్రోన్ టెక్నాలజీని మాస్టరింగ్ చేయడం నుండి గ్రామాల్లో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు చేయడం వరకు మహిళలు సాధికారత మరియు పురోగతికి సంబంధించిన కొత్త కథనాన్ని రూపొందిస్తున్నారు నలభై ఏడు భారతదేశ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు మరియు సేవలను పెంపొందించడంలో గణనీయమైన పురోగతిలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐదు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ని దేశానికి అంకితం చేశారు రాజ్కోట్ గుజరాత్ బటిండా పంజాబ్ రాయ్ బరేలీ ఉత్తరప్రదేశ్ కళ్యాణి పశ్చిమ బెంగాల్ మరియు మంగళగిరి ఆంధ్రప్రదేశ్ లలో ఉన్న ఎయిమ్స్ సౌకర్యాలు తృతీయ ఆరోగ్య సంరక్షణ మరియు నాణ్యతను పెంపొందించే దిశగా దేశం యొక్క ప్రయాణంలో కీలక ఘట్టాన్ని సూచిస్తాయి నలభై ఎనిమిది కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇటీవల ఎన్విడియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ త్రివేదితో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వాయ్ లో సమావేశమయ్యారు ఈ చర్చ భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చుట్టూ కేంద్రీకృతమై ఉంది మరియు సావరిన్య రంగంలో సంభావ్య సహకార ప్రయత్నాలను పరిశీలించింది నలభై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో మేరా పెహ్లా ఓటు దేశ్ కేలియే ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ ప్రచారం ఎన్నికల ప్రక్రియలో యువతలో చురుకైన భాగస్వామ్యాన్ని పెంపొందించడం దేశం యొక్క అభివృద్ధి కోసం ఓటు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం లక్ష్యంగా పెట్టుకుంది యాభై సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రణాళిక ప్యాక్స్ విస్తరణ మరియు డిజిటల్ పరివర్తన కోసం పైలట్ ప్రాజెక్ట్ లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే ఆహార భద్రత ఆర్థికాభివృద్ధి మరియు పాలనను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఈ వేడుక సహకార డొమైన్లో ఆహార భద్రత ఆర్థికాభివృద్ధి మరియు పాలనను పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది యాభై ఒకటి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆచార్య లోకేష్ మునికి గ్లోబల్ జైన్ పీస్ అంబాసిడర్ అనే గౌరవనీయ బిరుదును ప్రదానం చేయనున్నారు కర్ణాటకలో జరగాల్సిన ఈ వేడుకను హుబ్లీవరూరులోని జైన యాత్రికుల కేంద్రం నవగ్రహ తీర్థ క్షేత్రం నిర్వహిస్తుంది యాభై రెండు జాతీయ విద్యా విధానం ఎన్ఈపి రెండు వేల ఇరవైకి అనుగుణంగా ఐఐటి మద్రాస్ నిర్వహించే స్వయం ప్లస్ ప్లాట్ఫారం ను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు వర్కింగ్ ప్రొఫెషనల్స్ తో సహా అభ్యాసకుల ఉపాధిని మెరుగుపరచడానికి పరిశ్రమకు సంబంధించిన కోర్సులను అందించడం ఈ చొరవ లక్ష్యం యాభై మూడు కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం పంతొమ్మిది వందల అరవై ఏడులోని సెక్షన్ మూడు ప్రకారం జమ్మూ మరియు కాశ్మీర్లోని ముస్లిం కాన్ఫరెన్స్ లోని రెండు వర్గాలను చట్టవిరుద్ధమైన సంఘాలుగా ప్రకటించింది ఈ చర్య ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం మరియు జాతీయ భద్రతను పరిరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షా సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్ లో ఒక ప్రకటన ద్వారా ప్రకటన చేశారు ఉగ్రవాద నెట్వర్క్లను నిర్మూలించడం మరియు దేశ సమగ్రతను కాపాడటంలో ప్రభుత్వ అంకితభావాన్ని హైలైట్ చేశారు యాభై నాలుగు కేంద్ర హోంమంత్రి మంత్రి శ్రీ అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ మరియు ఇతర ప్రముఖులతో కలిసి గుజరాత్లోని గాంధీనగర్లోని కలోల్లోని శ్రీ స్వామినారాయణ్ విశ్వమంగళ గురుకులంలో స్వామినారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ని ప్రారంభించారు ఈ ముఖ్యమైన పరిణామం ఈ ప్రాంతంలో వైద్య విద్య మరియు ఆరోగ్య సంరక్షణ సేవల పురోగతిలో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది